రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. సీఎం కేసీఆర్ అన్నదాతల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు సాయం విడుదల చేయడం పట్ల పెద్దపల్లి మండలం అప్పనపల్లిలో టీఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామంలో ఎడ్ల బండ్ల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హాజరయ్యారు. స్థానిక జీపీ చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలో వ్యవసాయం పండుగలా మారిందన్నారు. గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. అన్నదాతల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రామూర్తి, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, రైతు బాంధవుడు కేసీఆర్ గారి జై తెలంగాణ. పట్టిలాలే దాసరి మామ. మరి రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వటం, 24 గంటల కరెంట్ ఇవ్వటం, అట్లాగే సాగునీటిని ఇవ్వటం, ఆ తర్వాత పెట్టుబడికి అవసరమైనటువంటి ఎకరాకు 10,000 రూపాయల పెట్టుబడి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని మరి ఇప్పటి వరకు ఇవ్వటం జరుగుతూ ఉంది. అట్లాగే రేపు 10వ తారీఖు వరకు ఈ రాష్ట్రంలో 50,000 కోట్ల రూపాయల్ని రైతులకు ఇచ్చేటువంటి సందర్భం మరి రేపు 10వ తారీఖు నాడు జరగబోతుంది. మరి ఇంత గొప్ప విషయం మరి ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం చేయని విధంగా రైతుల కొరకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మన ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి రేపు 10వ తారీఖు నాటికి 50,000 కోట్ల రూపాయలు ఇవ్వటం అనేది ఒక అరుదైనటువంటి ఘటన. మరి దాన్ని మరి ఇంత గొప్పగా ఈ రాష్ట్రం రైతులందరూ కూడా దీని ఒక చరిత్రాత్మకమైన దినంగా భావించి రైతులందరూ అన్ని గ్రామాల్లో ఒక పండుగలాగా ఈ కార్యక్రమం చేసుకోవటం జరుగుతూ ఉంది.